హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూసేది మా సాయి నందిని అండ్ జాహ్నవి భోగిపళ్ళ వీడియో అన్నమాట. అన్నయ్య బతుకున్నప్పుడు సాయికి అప్పుడు 5 ఏళ్ళు, జాహ్నవికి 7 ఇయర్స్. సో అప్పుడు భోగిపళ్ళు పోసారన్నమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు అసలు భోగిపళ్ళు ఎందుకు పోస్తారో తెలుసుకుందాము. భోగిపళ్ళు అంటే మనకి రేగిపళ్ళు, పూలు వాటన్నిటినీ కలిపి భోగిపళ్ళు పోస్తారు పిల్లలందరికీ. అండ్ పిల్లలకి ఆడ్ ఇయర్స్ ఉన్నప్పుడే చేస్తారు, 5, 7, 9 ఇట్లా భోగిపళ్ళు పోయడం. సో ఈ భోగిపళ్ళు ఎందుకు పోస్తారు అంటే ఆ రేగిపండు సూర్యుడి ఆకారంలో ఉంటుంది, సూర్యుడిలాగా ఉంటుంది. సో రేగిపండును చూస్ చేసుకున్నారు భోగిపళ్ళకి. అండ్ ఈ భోగిపళ్ళు పోసేటప్పుడు ఆదిత్య హృదయ స్తోత్రం అని, అది సూర్యుడిది అనమాట స్తోత్రం, అది చదువుతూ భోగిపళ్ళు పోస్తారు. అది చదువుతూ భోగిపళ్ళు పోయడం వల్ల పిల్లలకి సూర్యుడి నుంచి వచ్చే శక్తి, సక్సెస్, స్ట్రెంగ్త్ అండ్ మేధాశక్తి ఇవన్నీ వస్తాయంట పిల్లలకి. సో అది మెయిన్ రీజన్. అండ్ పిల్లలకి ఉన్న దిష్టి కూడా పోతుంది అంటారు భోగిపళ్ళని పోస్తే. మేబీ మనకి యాక్చువల్ బెనిఫిట్స్ అయితే, నాకు కనిపించే బెనిఫిట్స్ అయితే సూర్యభగవానుడికి పూజ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్, సక్సెస్, స్ట్రెంగ్త్, ఇంటెలిజెన్స్ ఇవన్నీ పిల్లలకి వస్తాయన్నమాట ఆ భోగిపళ్ళు పోయడం ద్వారా. అండ్ ఈ భోగిపళ్ళు పోసేటప్పుడు కూడా మన చుట్టూ, మన పిల్లల చుట్టూ పాజిటివ్ పీపుల్ ఉండాలి. అండ్ పిల్లల మంచి కోరుకునే వాళ్ళు ఉండాలన్నమాట. భోగిపళ్ళు అన్నీ పోసిన తర్వాత రేగిపళ్ళు అన్నీ ఉంటాయి కదా భోగిపళ్ళు పోసినాక. సో ఆ రేగిపళ్ళ గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జు పిల్లలకి పెడతారనమాట. సో ఆ గుజ్జు పిల్లలకి పెట్టడం వల్ల అజీర్ణ రోగం ఉంటుంది కదా, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే కిడ్స్కి అది నయమవుతుందని చెప్పి ఆ రేగిపళ్ళ గుజ్జు కూడా పెడతారు. అది భోగిపళ్ళ విశిష్టత. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియోలో మీకు మెయిన్ పీపుల్ మా అన్నయ్య వదిన కనిపిస్తారు. సో నాన్న, నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు నాన్న చనిపోయారనమాట. అప్పటి నుంచి అన్నయ్య వదిన దగ్గరే ఉన్నాం మేము. అన్నయ్య వదిన ఇంకా సొంత పిల్లల్లాగానే చూసుకున్నారు, ఎప్పుడూ డిఫరెన్సెస్ ఎప్పుడు చూపట్లేదు. రఘుని బన్నుని ఎట్లా చూసుకున్నారు మమ్మల్ని అలాగే చూసుకున్నారు. అండ్ మా స్టడీస్ విషయాల్లో, ప్రతి విషయాల్లో డెసిషన్ మేకింగ్ అంతా అన్నయ్యదే అనమాట. అండ్ నా విషయంలో అయితే 10th క్లాస్ వరకు నేను ఫ్రీ ఎడ్యుకేషను నవోదయలో చదివాను. ఆ నవోదయ, అప్పుడు నవోదయ జాయిన్ అయ్యే ముందు ఏవో సర్టిఫికెట్స్ అవసరం వచ్చాయి. సో ఆ సర్టిఫికెట్స్ కోసమని సైకిల్ మీద ఆగకుండా అసలు 2 డేస్ అట్లా సైక్లింగ్ చేసేసరికి అసలు తొడలన్నీ రాసుకుపోయి చాలా బాగాలేకుండా అయిపోయింది అన్నయ్యకి. సో మా గురించి అంత కేర్ తీసుకునేవాళ్ళనమాట. నవోదయ 10th క్లాస్ వరకు చదివాను నవోదయలోనే. 10th క్లాస్లో ఇంకా అమ్మ ఒకరోజు ఏమైందో తెలీదు, మ్యారేజ్ చేస్తానంటే ఇంకా అన్నయ్య ఆపి, ఏంటి పిచ్చా అసలు ఈ రోజుల్లో పిల్లలకి మ్యారేజ్ ఇంత త్వరగా ఎవరు చేస్తున్నారు, మళ్ళీ చదివించాలి, ఇంకా పెద్ద చదువులు చదివించాలని చెప్పి అన్నయ్య ఇంకా ఇంటర్ కూడా నన్ను శ్రీ చైతన్యలో జాయిన్ చేశారు. అమ్మ గురించి చెప్పాలంటే సింగిల్ పేరెంట్ అయినా కానీ మమ్మల్ని చాలా బాగా ఎఫిషియెంట్గా చూసుకునింది. కౌలు డబ్బులతోనే ఇంకా ఇయర్లీ మా చదువులు అన్నీ, అంటే ప్రతి ఒక్క పైసా మా కోసమే పెట్టింది అనమాట. తన కోసం అయితే నేను ఒక చీర కొనుక్కుంది కూడా నేను చూడలేదు. మొత్తం మనీ అంతా మా కోసమే యూజ్ చేసింది. సో ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ని చూస్తే, పిల్లల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని చూస్తే నాకు అమ్మ దేవతలాగా కనిపిస్తూ ఉంటుంది. తన కోసం ఏమీ పెట్టుకోకుండా మొత్తం మా కోసమే ఇన్వెస్ట్ చేసింది. అక్కడ మా అత్తయ్య జాహ్నవి ఇప్పుడే భోగిపళ్ళకి వస్తున్నట్టున్నారు. అండ్ వెనకాల అన్నయ్యను వదిన సాయిని తీసుకొని వస్తున్నారు. సాయిని కూడా అన్నయ్య వదిన ఇద్దరు బాగా చూసుకున్నారు. వదిన అయితే ఎత్తుకొని అన్నం తినిపించడం, సాయి చిన్నప్పుడు అసలు ఎక్కువ తినేది కాదు, అంటే అన్నం తినాలంటే ఆమెకు ఒక పెద్ద టాస్క్ లాగా. అండ్ అన్నయ్య అక్షరాభ్యాసం కూడా చేయించాడు సాయికి. అన్నయ్య చేతి మీద చదువుకున్న వాళ్ళంతా మంచి మంచి స్థాయిల్లోనే ఉన్నారు ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను, మా తమ్ముడు మౌనిక, మానస ఇద్దరు గోపాలరావు అన్నయ్య కూతుర్లు అనమాట. వాళ్ళు కూడా అన్నయ్య దగ్గర కొద్ది రోజులు ఉండి చదువుకున్నారు. ఇంకా ప్రసాద్ బాబాయ్ వాళ్ళ అమ్మాయి అబ్బాయి ఉన్నారు కదా, హేమలత, దిలీప్. యాక్చువల్గా దిలీప్ డిగ్రీ జాయిన్ చేద్దాం అనుకున్నాడు ప్రసాద్ బాబాయ్, కానీ అన్నయ్య ఆపి మళ్ళీ ఇంజనీరింగ్లో జాయిన్ చేశాడు. వాడు బాగానే సెటిల్ అయ్యాడు.
సో ఇలా అన్నయ్య స్టడీస్ పరంగా చాలామందిని పైకి తీసుకొచ్చాడనే చెప్పాలి. అండ్ ఇప్పుడు అన్నయ్య మా మధ్య లేకపోవడం అనేది మా దురదృష్టం అంతే ఇంకా. సో కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాటి వల్ల చాలా ఇబ్బంది పడ్డాడు, అది మీకు వేరే వీడియోలో నాకు చెప్పాలనిపిస్తే చెప్తాను. బట్ అన్నయ్య చుట్టుపక్కల వాళ్ళు అంటే చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళైతే నాకు ఎప్పుడూ ఇష్టం ఉండేది కాదు. వాళ్ళని చూస్తేనే నాకు అస్సలు పడేది కాదు. అన్నయ్యని ఎప్పుడూ షాప్ దగ్గర కూర్చొని అందరితో మాట్లాడుతున్నా కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు అంటే నాకు అసలు గిట్టేది కాదు, అంటే నచ్చేది కాదన్నమాట. సో వాళ్ళ వల్ల చాలా డెసిషన్స్, చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాడు అన్నయ్య. వాళ్ళు లేకపోతే మేబీ అన్నయ్య లైఫ్ మంచిగా ఉండేదేమో. సో అక్కడ మా అత్తయ్య జాహ్నవి, ఇక్కడ వైరా వాళ్ళే అంతా. ఈ ఫంక్షన్ వైరాలో జరిగింది అన్నయ్య ఇంట్లో. అక్కడ విజయలక్ష్మి ఆంటీ, మా వదిన వాళ్ళకి చుట్టాలే, అక్క అవుతుంది వదినకి. అండ్ వదిన గురించి చెప్పాలంటే ఇంకా అసలు ఆమెకి దండం పెట్టచ్చు, ఎందుకంటే చిన్నప్పుడు మా తమ్ముడిని నన్ను ఇంకా వాళ్ళ పిల్లలతో సమానంగా చూసింది. ఎప్పుడు ఏ మాట అన్నట్లయితే నాకు గుర్తులేదు అసలు వదిన. అమ్మకి క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా వదిన చాలా సేవలు చేసింది. అసలు అమ్మ కోలుకోవడానికి ఒక రీజన్ కాదు మెయిన్ రీజనే వదిన. అసలు వదిన లేకపోతే అమ్మ ఏమైపోయేదో నాకు తెలియదు. అంటే మనీ అయితే మేము అరేంజ్ చేయగలిగాం కానీ ఇక్కడ, బట్ యాక్చువల్గా ఉండి చూసుకోవడం అనేది అది పెద్ద విషయం మనీ అరేంజ్ చేయడం కంటే. అక్కడ అన్నయ్య వదిన, అన్నయ్య లేరు కాబట్టి నాకు చూస్తూ మాట్లాడాలంటే ఏడుపు వస్తుంది. సో నేను మ్యూజిక్ ఆన్ చేస్తాను, మీరు చూస్తూ ఉండండి. ఊగిపడి
Thank you.